తెలంగాణ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అంటుంటే బీజేపీ మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది పోనీ మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అంటే అది కూడా కనిపించడం లేదు ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయలేదు త్వరలో అనే మాట కూడా వాడే అవకాశం లేకుండా పోయింది ఎప్పుడు అనౌన్స్ చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి అసలే సాగతీత ధోరణి అంటే లుక లుకలు పార్టీని మరింత టెన్షన్ పెడుతున్నాయి గ్రూపులుగా విడిపోయి మరి మీటింగ్లు పెట్టుకుంటున్నారు నేతలు ఇవే కాకుండా నేతల తీరు పార్టీని మరింత కన్ఫ్యూజన్ చేస్తుంది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిన కొమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో దిగడం కన్ఫామ్ అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మునుగోడు నుంచి పోటీ చేస్తారా ఎల్పి నగర్ నుంచి నిలుస్తారా రాజ్ గోపాల్ మాత్రమేనా ఆయన శ్రీమతి కూడా ఎన్నికల బరిలో కనిపిస్తారా ఇలా రకరకాల ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి నిజానికి కొమటి బీజేపీలో ఉంటారా అనే చర్చ జరిగింది ఈ ఈ మధ్య మధ్య అయితే ఆయన ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు బీజేపీ బీజేపీ చేస్తారని ప్రకటించారు ఇక జరిగిన స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన రాజ్ రెడ్డి తను రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు మునుగోడుతో పాటు ఎల్పీ నగర్ జనాలు కూడా తను పోటీ చేయాలని కోరుతున్నారని ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు అయితే ఎల్పీ నగర్ నుంచి పోటీ చేస్తానని బాంబ్ పేల్చడంతో రాజ్ గోపాల్ బ్యాఖలపై పార్టీలో రాజకీయ వర్గాలు జోరుగా సాగుతుంది ఇక మునుగోడు నుంచి పోటీ అన్నారు ఇంతలోనే ఎల్బీ నగర్ జనాలు అన్నారు రాజ్ గోపాల్ రెడ్డి మనసులో ఏముంది పోటీ మీద ఆయన కన్ఫ్యూజన్ గా ఉన్నారా లేదు అంటే మనసు మార్చుకున్నారా అసలు ఈ రెండు నియోజకవర్గాల్లో కాలు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు పొలిటికల్ అటెన్షన్ కోసమేనా ఇలా మాట్లాడారా అంటూ రకరకాల చర్చ జరుగుతుంది అయితే రాజ్ గోపాల్ రెడ్డి ఎల్పీ నగర్ నుంచి పోటీ చేస్తే ఆయన భార్య లక్ష్మి మునుగోడో దింపే ప్లాన్ చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది ఏమైనా రాజ్ తీరు అటు పార్టీ శేళ్లనే కాదు రాజకీయ వర్గాలను కూడా కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి